నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? సూపర్ ఎక్సలెంట్ ఉంది ఆదిపూర్ షట్టర్ ఫ్లాప్. హనుమాన్ ఇస్ ది బెస్ట్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది? ఏంటా గాయం? ప్రశాంత్ వర్మ 50 కోట్లతో ఇంత బాగా తీస్తాడని నేను అసలు అనుకోలేదు. ఓం రావత్ గారు వేస్ట్ నా కొడుకు, 400 కోట్లు పెట్టి అసలు గ్రాఫిక్స్ లేదు. సూపర్ తీసిన నా కొడుకు, నా బిడ్డ, నా కొడుకు. ఎలా సార్ మీ అబ్బాయి? ఎక్స్ట్రాఆర్డినరీ, లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మీరు ఇందాకనే సినిమాలో స్మోకింగ్ సీన్లు డ్రింకింగ్ సీన్లు ఏమన్నారు కదా, హీరో గారి నోట్లోనేమో సిమట పక్క పెట్టారు, దాని నుంచి స్మోక్ రాదా? ఎవడు రాడు? హీరో గారి నోట్లోనేమో సిమట పక్క పెట్టారు, దాని నుంచి స్మోక్ రాదా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మీ పక్కన ఉందా? సేమ్ మా సినిమా కూడా అంతే, మేము హంబుల్గా చేసాం, ఆనెస్ట్గా చేసాం, కానీ మైటీగా ఉండబోతోంది. మీ అందరికీ ఒక విజువల్ ఫీస్ట్ వస్తుందని భావిస్తున్నాను. త్రీడీ మే కాసి లగా ట్రైలర్ అచ్చా లగా త్రీడీ మే ఎక్కడికో వెళ్ళిపోయావరా? అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు రైట్ టైం లో సినిమా వచ్చింది అనుకోవచ్చు. కరెక్ట్ గా అనుకోవచ్చాను. హనుమంతుడే స్వయంగా వచ్చాను అనుకోవచ్చు అయోధ్య ఓపెనింగ్ కోసం. జై ఆంజనేయ రామార్పణం. జై శ్రీ ఆంజనేయ. ఇది ఇప్పుడున్న మొత్తం జనరేషన్స్ అందరికి కావాల్సిన సినిమా కూడా ఇదిలాంటిదే. కరెక్ట్ పోలారో. నెక్స్ట్ వీక్ అయోధ్యలో టెంపుల్ ఓపెనింగ్ కదా, ఈ టైం లో రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అన్న. ఈ జగమంతారామయ ప్రతి జనాలకు ఎట్లా ఉంది అంటే ఒక సినిమాకి వచ్చినట్టు లేదు, ఒక గుడికి వచ్చినట్టు ఉంది, ఒక టెంపుల్కి వచ్చి హనుమాన్ దర్శనం చేసుకున్నట్టు ఉన్నది. ఆ